निन्ना सिद्धिपेट कामारेड्डी जिल्लालो कलेक्टर कार्यालयालु पोलीस कमिश्नर कार्यालयाल प्रारंभोत्सवानिकि गौरव मुख्यमंत्री गारु जिल्लाल पर्यटनकु वच्चारु। अभिवृद्धि कार्यक्रम लोपल चाला रोजुल तर्वात इंदाक मा सोदरुडु राजसिंग गारु चेप्पिनट्टु आरु नेलल तर्वात ఒక అడుగు బయటికి పెట్టి హుజూరాబాద్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలని ప్రతిపక్షాల నాయకులని ఇంకా నోటికొచ్చిన మాట సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి మాటలు ఏం భాషది ఎట్లా మాట్లాడతాడంటే గోకెటోడు గీకెటోడు తెలివి తక్కువ వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ యాక్షన్ మీ నుంచి అట్లా వస్తే రియాక్షన్ ప్రతిపక్షాల నుంచి కూడా అట్లే వస్తుంది అనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి। అది నేచర్స్ ప్రిన్సిపల్ నేను అనేక సందర్భాల్లో చెప్పినాను। బందిని గట్టిగా ఎంత కిందికి కొడితే అంతే గట్టిగా పైకి వస్తది సార్ అని చెప్తనే ఉంటాం, అయినా అర్థం కాదు। నిన్న అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారు చర్చించారు। ఒకటి రెండు మూడు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మూడింటి గురించి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను। దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా కేసీఆర్ గారు మాట్లాడిన భాష ఎవ్వడన్నా రైతు వేదికలు కట్టినా నేను కట్టిన 2600 ఒక్క రైతు వేదికలు కట్టినా అన్నాడు ముఖ్యమంత్రి నిన్న। సంతోషం సార్, 2600 ఒక రైతు వేదిక కట్టినందుకు సంతోషిస్తున్నాం। అయితే ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ రైతు వేదిక నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత, ఆ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా ఎంత, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఎంత ముందుగాలగా చెప్పురు సార్, గా చెప్తే నీ కడుపు సల్లంగుండా అని దీవిస్తాం, గా చెప్పకుండా పైసలేమో కేంద్రాని ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేంద్రం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోటి రైతు వేదిక కట్టుకొని ఒక సైడు నరేంద్ర మోడీ గారు బొమ్మేసినందుకు నీకు మనసొప్పలకనే దాని కూడా గులాబీ రంగులు వేసుకొని దాని మీద కూడా నీ బొమ్మలే వేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎంత మంచిదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి। రైతు వేదికల నిర్మాణాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు। ఒక్కొక్క రాష్ట్రం ఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కొక్క రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఉంటది। ఇక్కడ మీకు రైతు వేదికలు అవసరం అనిపించి ఉంటది, కాంట్రాక్టర్లను బతికించడం అవసరం అనిపించి ఉంటది, లేదా నిజంగానే రైతులకు న్యాయం చేయాలని మీకు అనిపించి ఉంటది। కట్టిన రైతు వేదికని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా విమర్శించిందేమో ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పాలి, ఎవరూ విమర్శించలేదు। నీకు నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావు, నేనే కట్టిన, నేను అడుగుతా ఉన్నా మీరు కట్టిన రైతు వేదికల్లో ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు ఎంత, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంతనో సూటిగా చెప్పాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా। ఇక రెండో మాట చెప్పిండు, దేశంలో ఎక్కడన్నా ఎవడన్నా చచ్చిపోతే బొంద పెట్టేందుకు జాగున్న హైదరాబాద్, అసలు మనుషుల్ని గాలేస్తేందుకు కూడా జాగలేదు తెలంగాణ, ఎంత ముందుకుంది, మేము పోయి ఊర్లలో శ్మశాన వాటికలు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినామని చెప్పిండు। నేను మళ్ళీ అడుగుతున్నా, ఒక్క రూపాయి గిట్ట, ఒక్క రూపాయి గిట్ట ఆ వైకుంఠ ధామాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఉన్నాయో చెప్పమనుండ్రి, మెటీరియల్ కాంపోనెంట్ పైసలు మినా మిగతా ప్రతి రూపాయి మీరు వేసిన గులాబీ రంగుతో సహా వైకుంఠ ధామాలకు వేసినటువంటి ప్రతి రూపాయి ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే, అంతకు మించి మీరు చేసింది గొప్పగేం లేదు అక్కడ। అది ఇది కాకపోతే గ్రామ పంచాయతీని డబ్బులు పెట్టమని చెప్పారు మీరు కొన్ని సందర్భాల లోపల, ఇంకో మాట అన్నాడు పార్క్ అనేది ఎవడన్నా చూసిండా, అసలు పార్క్ అంటే పట్టణం తప్ప పల్లెటూర్లలో పార్కులు కనబడతాయని చెప్పిండు ముఖ్యమంత్రి గారు। రోడ్ల మీద ఇప్పటికే ఎదిగినటువంటి పార్కులు అన్నింటినీ హెచ్ఎండిఏ పేరు మీద చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఫెన్సింగ్ పెట్టి ఓ గేటు పెట్టి ఉడా ఆధ్వర్యం లోపల పార్కులు డెవలప్ చేసినామని చెప్పి నాలుగు బొమ్మలు వేసుకుంటున్నారు తప్ప ఆ పార్కులు కొత్తగా ఉడా పెట్టినవి కాదు, కాంపౌండ్ వాళ్ళు ఫెన్సింగ్ ఓ గేటు తప్ప ఉడా కొత్తగా పార్క్ కోసం చేసింది ఏం లేదు। హరితహారం పేరిట వచ్చినటువంటి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, చెట్టు మాది గుంత కొట్టే పైసలు మాయి, చెట్టుకు నెల నెల నీరు పోసడానికి ఇచ్చే జీతం పైసలు కూడా కేంద్ర ప్రభుత్వమే హరితహారం కింద పంపిస్తా ఉంది, ఇక దానికి సారి చెప్తాడు, పల్లె ప్రకృతి వనాలు మేమే కట్టినాము అని చెప్తాడు, అలా గ్రామ పంచాయతీ నుంచి 1,00,000 రూపాయలు పల్లె ప్రకృతి వనానికి ఖర్చు పెట్టేటువంటి వెసులుబాటుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, గ్రామ పంచాయతీలకు ఎక్కడి పైసలు, అయితే ఇంటి పన్ను కట్టాలి లేకపోతే నల్లా బిల్లు కట్టాలి లేదా ప్రాపర్టీ ట్యాక్స్ల రూపం లోపల ఏమైనా వస్తే వచ్చిన పైసలు తప్ప ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రతి రూపాయి
కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి పంపించిన డబ్బులు తప్ప ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు అనేది జగద్విదితమైనటువంటి విషయం. చాలా మంది సర్పంచులు, ఉత్తమ సర్పంచులు, ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు మీ పాలనలో వాళ్ళు చేసిన పనులకి బిల్లులు రాలేదని సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. చంద్రశేఖర్ రావు గారి పాలనలో గ్రామ సర్పంచులు, పీజీలు చదివినటువంటి సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితికి తెచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిన్ను అడుగుతాడు, మీరు ఆ పథకం కొనసాగించాలా వద్దా, మీరు చెప్పు అని చప్పట్లు కొట్టిస్తాడు. రైతు వేదికలు ఎవరన్నా వద్దన్నారా? ఏ రాజకీయ పార్టీ అన్న వద్దన్నదా? వైకుంఠ రామాల నిర్మాణాన్ని ఏ రాజకీయ పార్టీ అని వద్దన్నదా? పల్లెటూర్లలో పల్లె ప్రకృతి వనాలు కడితే ఏ రాజకీయ పార్టీ అని వద్దన్నదా ముఖ్యమంత్రి గారు? ఇది చెప్పండి. భారతీయ జనతా పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ఎన్ఆర్ఈజీఎస్ కింద మీరు కట్టిన పల్లె ప్రకృతి వనాల పైసలు, రైతు వేదికల పైసలు, వైకుంఠ ధామాల పైసలు, ఎన్ఆర్ఈజీఎస్ కింద వేస్తున్న సిమెంట్ రోడ్లలో 1,90,000 రూపాయలు అక్షరాలా కేంద్రం ఇచ్చింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదనేది 100కి 100 పాలు మేము చెప్పదలుచుకున్నాం. మేము మీకంటే గట్టిగా చెప్తాం, మీకంటే గట్టిగా తిట్టగలుగుతాం, మీకంటే గట్టిగా బూతులు కూడా చెప్పగలుగుతాం. కానీ భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించేటువంటి ఒక పార్టీగా, ఎల్లిగాడని, మల్లిగాడని, గోకెటోడని, గీకెటోడని మీరు మాట్లాడిన ఈ పదాలన్నీ మీరు చేస్తున్నటువంటి మిషన్ కాకతీయకి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్లకి వర్తిస్తాయి తప్ప ఇంకొక చోట మల్లిగాడు, ఎల్లిగాడు, గోకెటోడు, గీకెటోడు ఎవరు లేడు సారు. రైతు వేదికలు కట్టిన సర్పంచులు, పల్లె ప్రకృతి వనాలు కట్టిన సర్పంచులు ఎవరు బంగ్లాలు కట్టుకోలేదు సారు. ఎవరు కట్టుకున్నారు బంగ్లాలు? ఎవరు తిరుగుతున్నారు గాలి మోటార్లలో? మిషన్ కాకతీయ చేసిన వాళ్ళు, మిషన్ భగీరథ చేసిన వాళ్ళు, మీ కాళేశ్వరం ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు చేస్తున్న వాళ్ళు విమానాలు కొనుక్కుంటారు, గాలి మోటార్లు కొనుక్కుంటారు, కమిషన్లలో బతుకుతారు తప్ప సర్పంచులు, గ్రామాలలో పనిచేసినటువంటి పేదలు ఎవరు కూడా వీటిలో కమిషన్ కాశపడతలేరు. ఇది చంద్రశేఖర్ రావు గారు అర్థం చేసుకోవాలి.